ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పేరుతో తలపెట్టిన పాదయాత్రలో భాగంగా నల్లకుంట ఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పాదయాత్ర తోడ్పడుతుందని ఎమ్మెల్యే మద్దాళిగిరి అన్నారు. నల్లకుంట ఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నగరాన్ని అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాష్టాభివృద్ది కోసం పాటుపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మిర్చియార్ చైర్మన్ ఎస్ రత్నం, వైఎస్ఆర్సీపీ నాయకులు కాబట్టి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28-31 ఈ వార్డులలో పాదయాత్ర చేసుకోవడం జరుగుతోంది. మరి జీరో లైన్ ఇవన్నీ కూడా కంకరగుంట జీరో లైన్ ఇవన్నీ కూడా ఇవాళ సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానివ్వండి, ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రోడ్లు వేసుకొని మరి ముందుకెళ్లాలని చెప్పి మేము సూచించడం జరుగుతుంది. మరి అధికారులు కూడా మరి చెప్పడం, మరి లోకల్గా కూడా సమస్యలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు కొద్దిగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడితే మరి ఇక్కడ ఇబ్బందులకి ఏముండదు. మరి పెద్ద పెద్ద రోడ్లు కూడా మంచి రోడ్లు ఇవన్నీ ఒకట ఇదిగా కట్టిన రోడ్లు కూడా తప్పకుండా ఇవన్నీ కూడా పనులు చేసుకొని ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా నడుస్తూ ఉంది. ఇవాళ ప్రజలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మరి వాలంటీర్లు ఇంటికి రావడం, మరి ఇంటికి వచ్చి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను వాళ్ళకి విన్నవించుకున్నట్టుంటే వాలంటీర్లు ఆ సమస్యను పరిష్కరించే దిశగా స్టెప్స్ చేసుకోవడం, మరి ఎక్కడ అధికారుల చుట్టూ కానివ్వండి ఆఫీసుల చుట్టూ కానీ తిరిగే పరిస్థితి ఈరోజు లేదు అని చెప్పి ప్రజలు కూడా ఆనందపడుతూ ఉన్నారు. మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనక సోదరీమణులు ఉన్నారని చెప్పడానికి ఈ వార్డు ప్రత్యేకంగా ఉదాహరించి చెప్పవచ్చని సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఇక్కడున్న మరి ప్రజలందరూ కూడా గతంలో కూడా వైఎస్ఆర్సీపీని మరి కార్యకర్తల్ని ఇక్కడ పార్టీని ఆశీర్వదించిన రోజులు గుర్తు చేసుకున్నట్టయితే ఈ రోజున జరగబోయే ఎలక్షన్స్లో ఇటు సుబ్బారెడ్డిని కానీ అటు సంతోష్ని కానీ అందుకున్న సంతోషం కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గెలిపించినప్పుడే మన నాయకత్వం పటిష్టంగా ఉంటుంది. తూర్పులోని 12-13 డివిజన్లలో ఈరోజు జగనన్న ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా, నగర వైసీపీ అధ్యకులు పాదర్తి రమేష్ గాంధీ, వైసీపీ నేత షౌకత్, డివిజన్ అభ్యర్థులు, నేతలు చిష్టి, మటన్ బాబు, సంకూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటా ప్రజా సమస్యలను ఆలకించారు. మైనార్టీతో పాటు పేదల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం పాటుపడుతుందని ముస్తఫా అన్నారు. అందుకని రాబోయే కాలంలో కూడా ఈ గుంటూరు నగరాన్ని ఒక దశ దిశ మళ్ళీ ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగం కూడా మీరు కూడా ప్రజలు కూడా చైతన్యంతులు కావాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే మాట గుంటూరు గ్రేటర్ గుంటూరు కావాలనేది నా ఆశయం. ఆశయం సంబంధించి కార్పొరేషన్ సంబంధించి మన మేడం గారు అనురాధ గారు కూడా మరి దానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆమె ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మార్పు కావాలి. ఆ మార్పు కోసం ప్రజలు ప్లస్ రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు ముగ్గురు కలిస్తేనే మనం విజయం సాధిస్తాం కాబట్టి చెట్ల విషయంలో కానీ పరిశుభ్రత విషయంలో కానీ